కొంచెం వేస్ట్ పని. ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టుకోండి, మళ్ళీ రోడ్ వేపిస్తాం, కరోనా రోడ్ వేపిస్తాం, దో దూరం ఉండండి. పామూరు పట్టణంలో ఎండాకాలం స్టార్ట్ అయిన తర్వాత మహిళలు నీళ్ళ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. వారం 10 రోజుల కాలంలో 3 సార్లు ఇక్కడ రావడం జరిగింది. ఈ 3 సార్లు కూడా బిందెలు తీసుకొని నీళ్ళ కోసం కొలాయల దగ్గర చాలి చాలని రాణి రాణి బోర్లు కొట్టుకుంటూ ఇబ్బంది పడతారని చూసే మేము. ప్రధానంగా వాళ్ళకి కష్టం తీరాలని చెప్పి తీర్చాలని చెప్పేసేసి జువాజిషన్ తీసుకొచ్చి 10 బోర్లు దాకా మేము టెస్ట్ చేయించాము, 10 బోర్లు వేసాము, 10 బోర్లు కూడా నీళ్లు పడటం జరిగింది. ఒక బోర్లో 2 ఇంచులు, 2.5 ఇంచా, 1.5 ఇంచా, 1 ఇంచా పడటం జరిగింది. నిజంగా సంతోషంగా ఉంది. పామూరు టౌన్ పట్టణంలోని పంచాయతీలోని అన్ని వార్డులకు కూడా ఈ 10 బోర్ల ద్వారాగా నీళ్ళు జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలు ఈ బోర్లు నీళ్లు పడటం చూసి మహానేత రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జగనన్న ముఖ్యమంత్రి అయినందుకు మాకు నీళ్లు పడ్డాయా అని చెప్పేసి వాళ్ళందరూ సంతోషపడుతున్నారు. నిజంగా మాకు కూడా ఆనందంగా ఉంది. ఈరోజు మేము ఈ కరోనాను కూడా లెక్క చేయకుండా దూర దూరం పాటించాలని చెప్పేసి మేమందరం కూడా నాయకులందరం కూడా 10 బోర్లు దగ్గరుండి కష్టపడి ఏం చేయము, 10 బోర్లు నీళ్ళ పడ్డే మాకు కూడా సంతోషంగా ఉంది. ఇట్లా ఇదే విధంగా అన్ని వార్డుల్లోకి పాత పైప్ లైన్ ఉంది, ఆ పైప్ లైన్ ద్వారాగా ఈ బోర్లన్నీ కూడా వాటికి కనెక్షన్ చేసేసి 2-3 రోజుల్లోనే పట్టణం అంతా కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పి అధికారులకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అదే పనిలో ఉన్నారు. తప్పకుండా 2-3 రోజుల్లో కనిగిరి, కాన్సెన్సి, పామూరు పంచాయతీ అందరికీ ముఖ్యంగా పంచాయతీ నిధుల నుంచి వేయడం జరిగింది. 10 బోర్లు కూడా 3 బోర్లు ఏం చేయము, చక్కగా నీళ్ళు పడ్డి నిజంగా గంగమ్మ తల్లికి